హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ వర్ణ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో టమాటో పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం సో ఇవి వచ్చేసి ఇంకా మా చైన్లో టమాటాలే సో చాలా చాలా టేస్ట్ అయితే వచ్చిందనమాట సో కలర్ టెక్చర్ కూడా సో ఇక్కడ ఇక్కడైతే నేను హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను అనమాట ఏ సైజ్ అయినా పర్వాలేదు ఇంకా ఇలాగైతే మనం కట్ చేస్తాం కదా ఇలాగో సో అందుకోసం అయితే కాకపోతే ఈ రంగులో ఉండాలన్నమాట టమాటోస్ అయితే సో ఈ విధంగా అయితే హాఫ్ కేజీ అయితే టమాటోస్ తీసుకున్నా ఇంకా వీటిని అయితే ఇప్పుడు ముక్కలుగా అయితే కట్ చేసిన అనమాట సో ఈ సైజు అయితే సరిపోతుంది తొందరగా ఉడికిపోతాయి అనమాట సో కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు కానీ నేనైతే ఇంకా మామూలుగా పీసెస్లో ఈ విధంగా అయితే కట్ అనమాట సో మొత్తం హాఫ్ కేజీ టమాటాస్ ఇన్ని అయినాయి అనమాట సో నేను ఎక్కువైతే పెట్టట్లేదు అనమాట ఇక్కడైతే ఇంకా ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే పోస్తున్నా అనమాట సో టూ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాయి సో ఇదే నా కొలత అనమాట ఆయిల్లో ఆ అయితే వేసుకుంటాను సో ఇంత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా టమాటా ముక్క సైడ్ ముక్కలు అయితే అన్నీ వేసేస్తున్నాను సో ఇవన్నీ ఈ విధంగా అయితే బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఇంకా ఒక ముద్దంతా చింతపండు అయితే వేసుకుంటున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఇప్పుడు కొత్త చింతపండు సో ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఇంకా మూత పెట్టి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇంకా ముక్కలన్నీ ఇంకా బాయిల్ అవుతున్నాయి అనమాట ఇంకా అటు ఇటు ఈ విధంగా అయితే కలుపుతున్నా అనమాట సో వీడియోలో చూపించిన విధంగా సో చింతపండు అండ్ ఈ ముక్కలన్నీ మొత్తం ఇంకా ఒక దగ్గరకు వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట సో మధ్యలో మధ్యలో తీసి చూసి ఇంకా మూత అయితే పెట్టి విధంగా అయితే ఉడికించుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు చూడండి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా అయితే ఉడుకుతున్నాయి ముక్కలన్నీ ఇంకా దగ్గరికి రావాలి సో అప్పుడైతే మనం స్టవ్ అయిపోతే ఆఫ్ చేయాలన్నమాట ఈ విధంగా కలిపి ఇంకా మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే అన్నీ విధంగా అయితే దగ్గర పడ్డాయి అనమాట సో ఇప్పుడు మనకి పచ్చడికైతే ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఈ టమాటా ముక్కలు అయితే సో అన్నీ దగ్గరకు వచ్చినాయి కదా సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే దీన్ని తీసి ఈ విధంగా అయితే పక్కన పెట్టుకుంటున్నాను అనమాట అది చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇక్కడ అయితే నేను పెనం ఈడ్ చేస్తున్నాను అనమాట సో ఎందుకంటే ఇంకా మసాలాలు వేయించుకోవడం కోసం అయితే అవలయితే తీసుకున్నాను అనమాట సో ఒక పిడికడైతే తీసుకు తీసుకున్నాను సో మిగిలిన వేరే ఎప్పుడైనా మనం చట్నీలు పెట్టినప్పుడు వాడుకోవచ్చు అని ఇంకా ఇందులోకైతే పిండి మనకి ఆవి పిండి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది కాకపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఏమైనా చట్నీలు చేసుకోవడానికి అయితే ఇంకా వాళ్ళైతే ఇక్కడైతే వేయించుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా బట్టతో ఒత్తుతూ వేయించుకోవాలన్నమాట ఎందుకంటే మనం గద్దెతో ఇంకా స్పూన్తో అయితే కలిపితే అంత మంచిగా వేగం అనమాట సో ఇవి చిటపటలాడేంత వరకు అయితే ఈ విధంగా అయితే వేయించుకోవాలి బట్టతో ఈ విధంగా ఒత్తుకుంటూ సో ఇక్కడైతే వేగుతున్నాయి మొత్తానికి కావాలి ఇంకా ఇక్కడ అయితే కొంచెం కలర్ చేంజ్ అయింది ఇంకా చిటపట్టలు ఆడిన తర్వాత ఈ విధంగా అయితే తీసేసినమాట ఎక్కువ మాడిపోవద్దు సో ఇక్కడ వచ్చేసి ఇంకా మెంతులు అనమాట మెంతులు ఇంకా రెండు టేబుల్ స్పూన్లు వేసిన అనమాట సో మెంతు పిండి కూడా మనం ఇప్పుడు టమాటో చట్నీలోకి అయితే యాడ్ చేస్తాం ఇవి కూడా సేమ్ ఆవాల టైప్ అయితే వేయించుకోవాలి ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో రాగానే తీసేయాలన్నమాట సో ఇక్కడ అయితే మొత్తానికి మెంతులు కూడా వేగిపోయినాయి అనమాట దీన్ని కూడా మనం ఇప్పుడు మిక్సీతో పట్టి పిండిని అయితే చేసుకుందాం అనమాట మెంతు పిండి మాత్రం వన్ టీ స్పూన్ అయితే అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువైతే వేయనవసరం అవసరం లేదు సో మొత్తానికి ఇంకా మెంతులు కూడా వేగినాయి అనమాట ఇవి తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ అయితే ఆవాలు అయితే మిక్సీ పడుతున్నాను అనమాట సో సపరేట్ సపరేట్ అయితే మిక్స్ అయితే పట్టుకోవాలి సో మొత్తం ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా పిండి అయితే గ్రైండ్ పట్టుకోవాలన్నమాట సో చూడండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆవాలు అయితే సో అప్పుడే మనకి చాలా మంచిగా పడుతుంది అనమాట ముక్కలకైతే సో వేరే బౌల్లోకి అయితే తీసేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు మనం మెంతి పిండి అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట మెంతులు చాలా తక్కువనే వేసిన ఇంకా మిక్సీ అనమాట మెంతి కూడా సో దీన్ని కూడా ఇంకో బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసిన అనమాట రెండు పిండిలు అయితే ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా చల్లారిపోయిన ఇప్పటికైతే టమాటా ముక్కలు చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి సో చల్లారిన టమాటా అయితే ఈ విధంగా మిక్సీ జార్లో వేసి ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి ఏ విధంగా అంటే ఈ విధంగా పైన్ పేస్ట్లా ఉండాలన్నమాట టమాటా చట్నీ సో చాలామంది ఇంకా టమాటా చట్నీ అంటే టమాటా ముక్కలు కనిపిస్తుంటాయి అనమాట సో అట్లా కనిపిస్తే చాలామంది పక్కకు పెడతారు తినరనమాట ఈ విధంగా పైన్ పేస్ట్లా చేసుకుంటే మాత్రం హ్యాపీగా తింటారనమాట ఇంట్లో వాళ్ళందరూ సో మా పిల్లలు అయితే టమాటా ముక్కలు ఇంకా కరివేపాకు పక్కన పెడతారు కాబట్టి ఇంకా ఈ విధంగా టమాటా చట్నీ చేసి ఇంకా పెట్టవచ్చు అనమాట ఇందులో అయితే రెండు టేబుల్ స్పూన్ల ఆవపిండి వన్ టీ స్పూన్ అయితే ఇంకా మెంత పిండి అయితే వేసాను అనమాట అండ్ ఇందులోకి ఇంకా రుచికి తగ్గట్టు ఇంకా సాల్ట్ సో సాల్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేస్తే సరిపోతుంది అనమాట సో ఇంకా రెండు స్పూన్ల కారం అనమాట సో ఇది వచ్చేసి కొట్టించిన కారం అనమాట ఇంకా ఎక్కువ కారం ఉంది కాబట్టి ఇంకా రెండు స్పూన్లు వేసాను ఇంకా మనం కలరింగ్ కోసం ఇంకా పసుపు అయితే యాడ్ చేయాలి లాస్ట్లో సో ఈ విధంగా అయితే నీట్గా కలిసేటట్టు అయితే ఇంకా చేత్తోనే కలుపుతున్నాను అనమాట ఇంకా స్పూన్తో కాకుండా మంచిగా మసాలాలు అన్నీ ఇంకా కలవాలని ఇంకా చెప్తూనే ఈ విధంగా అయితే నీట్గా వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలన్నమాట సో మొత్తాన్ని కలిపిన తర్వాత మన టమాటో చట్నీ అయితే ఈ విధంగా అయితే ఉంది సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది మన టమాటో చట్నీ ఇంకా పోపు కోసం నేనైతే ఒక కడాయి పెట్టి హీట్ చేసి ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా కొలత చెప్పాలంటే ఒక బౌల్ ఆయిల్ అయితే యాడ్ చేసిన సో నాకైతే కొలత స్పూన్ అనమాట స్పూన్తో ఇంకా మూడు స్పూన్లు అయితే వేసుకున్నా సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే పోపు దినుసులు జీలకర్ర అండ్ ఇంకా ఆవాలు అయితే వేసిన అనమాట సో ఇందులోకి మనము మినపగుళ్ళని యాడ్ చేస్తున్నాం అనమాట సో మినపగుళ్ళు కూడా కొంచెం దూరగా అయితే వేగాలి సో మనకు చాలా టేస్ట్ ఉంటుంది చట్నీలో మాత్రం తినేటప్పుడు నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది అండ్ ఇందులోకి ఇంకా వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చపచ్చ దంచుకొని ఈ విధంగా అయితే యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ ఇంకా లైట్ గోల్డెన్ కలర్కి అయితే రావాలన్నమాట సో చాలా టేస్ట్ ఉంటుంది అప్పుడే మనకు చట్నీ ఇది వచ్చేసి ఇంగువ సో ఇంగువ యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇంగువ మనకు ఇంగువ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ సో మొత్తానికి ఈ విధంగా పోపు ఇంకా వేగిన తర్వాత ఇందులోకి అయితే టమాటా చట్నీ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట సో లాస్ట్లో కరివేపాకు వేయడం మర్చిపోయాను సో మీరు కూడా యాడ్ చేసి ఇంకా తీసుకోండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మొత్తం నూనె అనేది ఇంకా మన టమాటా చట్నీకి పట్టేటట్టు అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట సో మొత్తం చూడండి ఇంకా కలిసిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో నేనైతే ఈ విధంగా ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అనమాట మీకు చూపించడం కోసం మీరు డైరెక్ట్ ఇంకా గ్లాస్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా రోజులు ఇంకా అయినా నిల్వ ఉంటుంది సో నేనైతే తక్కువ పెట్టినమాట సో ఎక్కువైనా కూడా మీ టమాటోస్ ఈ విధంగానే కొలతలతో ఇంకా పెట్టుకోవచ్చు అనమాట చట్నీ సో ఈ విధంగా నేను వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా కలిపి చూపిస్తా చూడండి చాలా టేస్ట్ వచ్చింది మేమైతే ఇంకా హ్యాపీగా తిన్నాం అనమాట మీరు కూడా ట్రై చేసి ఇలా వచ్చింది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాము ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది టమాటో చట్నీ మీరు కూడా ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్